ఉమ్మడి కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. గుంటూరు ఎంపీ అభ్యర్థి రోసయ్య దళిత మహిళను కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేయగా దళితులు అడ్డుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలుచోట్ల పరస్పర కవ్వింపులతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా ఓటర్లు మాత్రం క్యూ లైన్లలో వేచి ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఓపెన్ థియేటర్ పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం వైకాపా నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఓటు వేసేందుకు వెళుతున్న తెదేపా సానుభూతి పరుడితో పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు వచ్చి చెదరగొట్టారు. చీరాల మండలం గవినివారిపాలెంలో తెదేపా అభ్యర్థి కొండయ్య రాగానే వైకాపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండటంతో పోలీసులు చెదరగొట్టారు. తన కారు అద్దాలు ధ్వంసం చేశారని తెదేపా అభ్యర్థి కొండయ్య ఆరోపించారు. నిజాంపట్నం మండలం పరిసవారిపాలెంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేసేందుకు వచ్చిన యువకుడితో వైకాపా శ్రేణిలో ఘర్షణకు దిగారు. ఘటనలో యువకుడి తలకు గాయమైంది. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు ఓటర్లు రాక పోలింగ్ మందకొడిగా సాగింది. పలు కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో బారికేడ్లు ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో తోపులాట్లు జరిగాయి. చీరాలలో కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. అద్దంకిలో వృద్దులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాపట్లలో ఉదయం 6:30కే ఓటర్లు బారులు తీరారు. పర్చూరు నియోజకవర్గం చినగంజాం, సోపిరాల, పర్చూరు, ఉప్పుటూరు, ఇంకొల్లు, సూదివారిపాలెంలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో విద్యుత్ అంతరాయం వల్ల 148లో బూత్లో పోలింగ్ కు ఆటంకం ఏర్పడింది. విజయవాడ భవానీపురం సర్ ఆర్థన్ కాటన్ పాఠశాల పోలింగ్ బూత్ సమీపంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి ఆసిఫ్ వీరంగం సృష్టించారు. కూటమి నాయకులపై ఆరోపణలు చేస్తూ తొడకొట్టి రెచ్చగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం స్వాతి సెంటర్లో మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత జలీల్ ఖాన్ వర్గానికి వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపై బైఠాయించిన వైకాపా మద్దతుదారులను పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. క్యూ లైన్లలో 2 గంటలకు పైగా వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచి ప్రోలు మండలం శివాపురంలో తెదేపా కార్యకర్తలపై వైకాపా మొక్కలు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు తెదేపా సర్పంచ్ లక్ష్మణరావు ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వదిలిపెట్టకుండా వైకాపా కార్యకర్తలు వారిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. నలుగురికి గాయాలయ్యాయి. 4 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడులో వైకాపా సర్పంచ్ భర్త రెచ్చిపోయారు. పోలింగ్ కేంద్రం సమీపంలో తెదేపా సానుభూతి పరుడుపై సర్పంచ్ భర్త చేయి చేసుకున్నారు. తెదేపా శ్రేణులు తిరగబడటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో వైకాపా మూకల కర్రలతో తెదేపా సానుభూతి పరులపై దాడికి యత్నించారు. కేశినేని శివనాథ్ బృందంపై వైకాపా నాయకులు రాళ్ల దాడి చేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఏకొండూరు మండలం కోడూరులో జెడ్పీ పాఠశాలలోని 197 బూతులలో ఈవీఎంలు పనిచేయలేదు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మార్కెట్ యార్డులోని 6 పోలింగ్ కేంద్రాలు, బార్డర్ హైస్కూల్లోని 5 పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో బారులు తీరాయి. మైలవరం తారకరామనగర్లో బూత్ ఏజెంట్లకు ఘర్షణ జరిగింది. నందిగామ మండలం మాగల్లు పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ, తోపులాటలు జరిగాయి. జగ్గయ్యపేట, చిల్లకల్లు, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో ఈవీఎంలు మొరాయించాయి.